నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టంలోని ఏ అంశం దిగువ తెలిపిన దానిలో లేదు ఆప్షన్ ఏ అఖిల భారత సమాఖ్య ఆప్షన్ బి ఉభయ శాసన సభ్యత్వం ఆప్షన్ సి రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తి ఆప్షన్ డి కేంద్రంలో రాష్ట్రాలలో కూడా ద్వంద్వ శాసనసభ ఉండుట ఏదైతే భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఉందో దానిలోని ఏ అంశం లేదంటే కింద ఇచ్చిన వాటిలో కేంద్రంలో రాష్ట్రాలలో కూడా ద్వంద్వ శాసనసభ కలిగి ఉండటం అనేది ఈ ప్రభుత్వ చట్టంలో లేదు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టంలో లేదు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రాజ్యాంగ సభ ఏ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడింది సో రాజ్యాంగ సభ ఉంది కదా ఈ రాజ్యాంగ సభ అనేది ఏ ప్రణాళిక ప్రకారం ఏ ప్రణాళిక ఆధారంగా ఏర్పడిందని అడుగుతున్నారు ఆప్షన్ ఏ పండిట్ జవహర్ లాల్ రిపోర్ట్ ఆధారంగా ఆప్షన్ బి క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ఆప్షన్ సి క్రిప్స్ మిషన్ ఆప్షన్ డి రాజగోపాలచారి రిపోర్టు సో మనకు చూసుకున్నట్టయితే రాజ్యాంగ సభ అనేది క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ఆధారంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగ సభను ఓకేనా ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరిగా జతపరచబడనిది సో ఇచ్చిన వాటిలో ఏది సరిగా మనకు జతపరచలేదని అడుగుతున్నారు చూద్దాం ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆప్షన్ సి క్రిప్స్ మిషన్ నైన్టీన్ ఫార్టీ టూ ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ మార్లే సంస్కరణలు సో ఇచ్చిన వాటిలో చూసుకున్నట్టయితే మనకు ఏది సరిగా జతపరచబడ్డదంటే ఏదైతే భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ ఉందో ఇది మింటో మార్లే సంస్కరణలు సామ్రాజ్యవాదం డోడోలాగా మరణించిందని ఎవరన్నారు క్రిందించిన వారిలో ఎవరు సామ్రాజ్యవాదం డోడోలాగా మరణించిందని అన్నారని అంటున్నారు ఆప్షన్ ఏ రామ్సే మెక్డొనాల్డ్ ఆప్షన్ బి విస్టన్ చర్చిల్ ఆప్షన్ సి క్లైమెంట్ అట్లీ ఆప్షన్ డి లార్డ్ వావెల్ సో సామ్రాజ్యవాదం డోడోలాగా మరణించిందని చెప్పింది ఎవరంటే క్లైమెంట్ అట్లీ ఈ నిర్వచనాన్ని క్లైమెంట్ అట్లీ ఇవ్వడం జరిగింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ప్రజా సార్వభౌమత్వం అనగానే క్రింది వారిలో ఎవరికి చెందినది ఆప్షన్ ఏ ప్రజలు ఆప్షన్ బి ప్రధానమంత్రి ఆప్షన్ సి పార్లమెంటు ఆప్షన్ డి రాష్ట్రపతి సో ప్రజా సార్వభౌమత్వం అనగానే అది ప్రజలకు చెందిందని అర్థం ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అనగానే ఏమిటి సో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అంటే క్రింది ఆప్షన్స్లో ఏందని అడుగుతున్నారు ఆప్షన్ ఏ పరిమిత ప్రభుత్వం ఆప్షన్ బి రాజ్యాంగంతో కూడిన ప్రభుత్వం ఆప్షన్ సి ఎన్నికైన ప్రతినిధుల ప్రభుత్వం ఆప్షన్ డి ప్రజా ప్రతినిధులు మరియు ఉద్యోగ స్వామ్య అధికార ప్రభుత్వం సో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అనగా ఏంటంటే ఎన్నికైన ప్రతినిధుల ప్రభుత్వం అని అర్థం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ గ్రూప్ టు బిట్ అనమాట ప్రీవియస్ గ్రూప్ టు బిట్